Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ వరుస ఢిల్లీ టూర్లతో కక్కలేక మింగలేక పవన్ కళ్యాణ్ పాట్లు. ఏపీలో రాజకీయ పరిణామాలు ఉత్కంఠ రేపుతున్నాయి. జనసేన బీజేపీతో పొత్తు పెట్టుకుని ఏపీలో ముందుకు వెళ్లాలని భావించింది. రాజధాని అమరావతి కోసమే బీజేపీతో పొత్తు పెట్టుకున్నా అని జనసేనాని పవన్ కళ్యాణ్ చెప్పిన విషయం తెలిసిందే. ఇక ఆ తర్వాత కేంద్రం రాజధాని అంశంపై తమ స్పందన కూడా తెలియజేసింది. రాజధాని ఏర్పాటు నిర్ణయం పూర్తిగా రాష్ట్రాల పరిధిలోనిదని తేల్చి చెప్పింది. ఇక తాజాగా వైసీపీ అధినేత ఏపీ సీఎం వరుస హస్తిన పర్యటనలు, జరుగుతున్న ప్రచారం జనసేనను సందిగ్ధంలోకి నెడుతోంది. జగన్ ఢిల్లీ పర్యటనల నేపథ్యంలో ప్రతిపక్ష టీడీపీలోనే కాదు బీజేపీతో పొత్తు పెట్టుకున్న జనసేన వర్గాల్లోనూ టెన్షన్ మొదలైంది. తాజా పరిణామాలను బట్టి బీజేపీతో పొత్తు విషయంలో తాము తీసుకున్న స్టెప్తో రాజకీయంగా తమ పరిస్థితి అగమ్య గోచరంగా మారుతుందా అన్న సందిగ్ధంలో ఉన్నారని తెలుస్తోంది. జనసేన అధినేత పవన్ చాలా హోప్స్తో బీజేపీతో జతకట్టారు. కానీ బీజేపీ పవన్ ఆశించిన మేరకు రాజధాని విషయంలో నిర్ణయం తీసుకోలేదు. ఇక తాజాగా సీఎం జగన్ ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీని కలవడం, మళ్లీ వెంటనే 2 రోజుల వ్యవధిలోనే అమిత్ షాతో భేటీ కావడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు కారణమవుతోంది. ఇక మరోపక్క కేంద్ర మంత్రివర్గంలో వైసీపీ చేరుతుందని ప్రచారం నడుస్తోంది. ఏపీలో అధికార పార్టీ మీద పోరాటం చేయడానికి బీజేపీతో జతకడితే ఇప్పుడు వైసీపీ బీజేపీకి సన్నిహితంగా మారుతుంది అని, మంత్రివర్గంలో వైసీపీ ఎంపీలకు స్థానం దక్కుతుంది అని ప్రచారం జరుగుతుండటంతో జనసేన నేతలకు టెన్షన్ పట్టుకుంది. బీజేపీతో కలిసి నడవాలని నిర్ణయిస్తే ఇలా బీజేపీ తమకు ఝలక్ ఇస్తుందా, వైసీపీ విషయంలో సానుకూలంగా ఉందా అన్న ఆలోచన పార్టీ నేతల్లో వ్యక్తమవుతోంది. వైసీపీ సర్కార్తో బీజేపీ కలిసి ముందుకు సాగితే జనసేన బీజేపీతో పొత్తు పెట్టుకోవడంలో అర్థమే లేదు అని జనసేన నేతలు అంటున్నారు. మరోవైపు ఇటు జనసేన నేతలకు బీజేపీ నేతలకు మధ్య గ్యాప్ కూడా పెరిగినట్లు తెలుస్తోంది. బీజేపీతో కలిసి నిర్వహించే కొన్ని సమావేశాలకు ఈ మధ్య జనసేన నేతలకు ఆహ్వానాలు వెళ్లడం లేదని సమాచారం. ఇక వైసీపీ బీజేపీకి సన్నిహితంగా మారితే తమ పరిస్థితి ఎలా ఉంటుంది అన్నది జనసేన వర్గాల్లో జరుగుతున్న చర్చ. పవన్ తీసుకున్న నిర్ణయాన్ని అప్పుడు సమర్థించిన జనసేన నాయకులు ఇప్పుడు భవిష్యత్తుపై పెద్ద బెంగతో ఉన్నారని సమాచారం. జనసేనాని పవన్ మాత్రం జరుగుతున్న పరిణామాలు గమనిస్తున్నారు. ఇక ఈ వ్యవహారం ఇలాగే ఉంటే పవన్ మాత్రం బీజేపీ విషయంలో కూడా భవిష్యత్తులో కొండబద్దలు కొట్టడం తథ్యం.